नमस्कार इपड़ीजु नाकोक मंच निर्मात दोरकर मुंदु अदी चाला गोप्प विजयंगा भाविस्तुन्नानु इंका रुद्रम्म देविनि इंतगा आदरिस्तुन्न केवलं आंध्र प्रेक्षकुले कादु इटु तेलंगाण अटु मोत्तं यावत् प्रपंचंलो उन्न तेलुगु वाळ्ळु मात्रमे काकुंडा इटु केरळ అటు హిందీ రే 16 నుంచి తమిళ కూడా రిలీజ్ అవుతుంది వీళ్ళందరూ కూడా ఈ సినిమా చూపిస్తున్న పట్ల చూపిస్తున్న ఆదరణకి నేను నిజంగా చాలా మూవ్ అయి ఉన్నాను ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారు తను ఒక మాట అనేవారు నేను చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటూ వెళ్తుంటే గుణ నువ్వొక గొప్ప సంకల్పంతోటి ఒక గొప్ప తెలుగు చరిత్రని తీయాలని శ్రీకారం చుట్టో నువ్వేం భయపడకో మేమందరం వెనకాతలున్నాం మేము మాత్రమే కాదు నువ్వు సంకల్పించేవే రుద్రమదేవి రుద్రమదేవి నీకు తోడు ఉంటది తను తెచ్చుకుంటది ఈ సినిమాకి ఎవర్ని కావాలో ఎవరు కావాలో గోన గన్నారెడ్డి అల్లు అర్జున్ కావాలా తనే తెచ్చుకుంటది అనుష్క కావాలా తెచ్చుకుంది ఓ శివదేవయ్య ప్రకాష్ రాజ్ నన్ను తెచ్చుకుంది దీనికి లండన్ లో రీ రికార్డింగ్ చేయాలా తనే చేయించుకుంటది ఎంత ఖర్చు 80 కోట్లు ఖర్చు పెట్టలేదే ఖర్చు పెట్టించుకుంటది అలాగే జనాదరణ పొందాలా తనే జనాదరణ పొందేలా చేసుకుంటది అని చెప్పిన ప్రకాష్ రాజ్ గారి ప్రతి మాట నాకు షూటింగ్ అప్పుడు ఎంతటి ఉత్తేజాన్ని ఇచ్చాయో ఈ రోజున అది నిజమైనందుకు నేను ఆయనకి అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆయన ఇచ్చి ఇంకా దాన్ని మాటల్లో నేను చెప్పలేను చాలా కృతజ్ఞతలు ప్రకాష్ నిజంగా ఆ మాటే నాకు షూటింగ్ లో లేకపోతే అంటే ఎప్పటికప్పుడు ఆ మాటనే గుర్తు చేసుకుంటూ ఉండేవాడిని అది నిజంగా అది అలాగే జరగడం నాకు నిజంగా చాలా చాలా 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది సో అలాగే ఇంకా ప్రకాష్ అన్నప్పుడు గోనగన్నారెడ్డి పాత్ర కోసం చాలా చాలా స్ట్రగుల్ అయ్యాను అది నిజంగా శాస్త్రి గారు చెప్పినట్టు ఎన్నో తరాల నుంచి అందరూ చేయాలనుకుంటున్నారు ఎవరికి దక్కన అదృష్టం ఈ రోజున అల్లు అర్జున్ దక్కింది దక్కడమే కాదు దాన్ని నిజంగా తను పోషించిన తీరు ఈ రోజున ప్రతి ఒక్కడు గోనగన్నారెడ్డి అనే తన సినిమా థియేటర్లో తంది సుమారు 50 నిమిషాలు 50 నిమిషాల్లో ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేశారు అతను కదిలిన కదలకు కూడా క్లాప్స్ కొడుతున్నారు నేను వెంటనే బన్నీ చెప్పాను బన్నీ మన ఇద్దరం ఫోన్లో మాట్లాడుకోవడం కాదు మీకు అదృష్టం లేదు మీరు వెళ్ళి జనంలో చూడండి అంటే పాపం తన దొంగతనంగా తర్వాత వెళ్ళి జనంలో చూశాడు అసలు అలాంటి నేను నా కెరీర్లో ఒక పాత్రకి ఇలాంటి అప్లాజ్ అంటే మేము ఊహించాం తను నేను దాన్ని వండుతున్నప్పుడే ఇది డెఫినెట్గా చాలా మాస్ అపీలింగ్గా బాగుంటుందని చెప్పి కానీ ఇంత ఆదరణ అంటే ప్రతి ఏ సెకండ్ కూడా ఆడియన్స్ వదలలేదు ప్రతి సెకండ్ ఎంజాయ్ చేశారు దీనికి గోనగన్నారెడ్డి అనే ఒక చారిత్రాత్మక పాత్రకి ప్రాణం పోసిన అల్లు అర్జున్కి ఎప్పుడూ రుణపడి ఉంటాను ఇంకా రుద్రమ్మదేవి ముందు నుంచి చెప్తున్నాను ఇప్పుడు మీకు చాలామంది కూడా చెప్పారు అనుష్క గారు లేకపోతే రుద్రమ్మదేవి లేదు అలాగా అనుష్క గారు రుద్రమ్మదేవి గారు పుట్టిన ఆవిడకి కూడా ఏదో కనెక్షన్ ఉంటుంది లేకపోతే ఆవిడేంటి మామూలు అష్ట కష్టాలు పడ్డారు ఈ సినిమా కోసం 3 సంవత్సరాలు అంటే ఇమేజ్ చేయలేం మన జనరల్గా హీరోయిన్ అంటే చాలా సున్నితంగా పాపం వాళ్ళు వస్తారు ఒక 40 రోజులు 60 రోజులు ఉంటారు చేస్తారు వెళ్ళిపోతారు కానీ ఆవిడ అలా కాదు 3 సంవత్సరాలు మాతో పాటు ఉండి ప్రతిదీ మీరు ఇప్పుడు చూశారు ఇంకా సస్పెన్స్ లేదు మొన్నటివరకు అంటే సస్పెన్స్ తోటి కొంత మాట్లాడాల్సి వచ్చేది తన పాత్ర గురించి 2 పాత్రలు రుద్రదేవుడు రుద్రమదేవి ఆ 2 పాత్రల్లో అమ్మాయి చూపించిన వేరియేషన్కి ఈ రోజున మామ అందరూ అవాక్కైపోయారు చాలామంది రుద్రదేవుడు ఇంట్రడ్యూస్ అయ్యాక ఒక 5 నిమిషాల పాటు ఇది అనుష్కని గుర్తుపట్టలేదు తర్వాత రియలైజ్ అయ్యారు ఏంటి ఇది అనుష్క ఓ అవును కదా రుద్రమదేవి ఇప్పుడు రుద్రదేవుడే కదా వస్తుంది అని చెప్పి అంతలాగా ఇదయ్యారంటే ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ కరెక్టే ఆవిడ చెప్పినట్టు గెటప్కి ఆవిడ అందరికీ క్రెడిట్ ఇచ్చారు కేవలం గెటప్ ఒకటే కాదు మేము ఒక న్యూజిలాండ్ నుంచి ఒక సూట్ తెప్పించాం అంటే తన ఎనాటమీ మొత్తం మేల్ ఎనాటమీ ఉండాలి
కంప్లీట్ గా ఈ బ్రెస్ట్ గాని ఏమీ కనబడకుండా టోటల్ మగాడి బాడీ లాగా ఉండాలని అక్కడ వీటా పీటర్ జాక్సన్ స్టూడియో న్యూజిలాండ్ నుంచి ఒక సూట్ తెప్పించాం ఆ సూట్ మొత్తం మనిషిలాగా ఫిట్ గా అంటే బా నొక్కేస్తది అలాంటి సూట్ ని వేసుకొని ఆవిడ కృష్ణదేవర్ చెప్పారు సమ్మర్ మిడ్ సమ్మర్ లో అసలు ఎన్ని కోలర్లు పెట్టినా సరే సరిపోదు అంటే ఇంకొకలు అయితే ఆ సూట్ వేసుకొని సూట్లే వేసుకొని న్యూజిలాండ్ లాంటి లొకేషన్ లో చేయొచ్చు కానీ మన ఇండియాలో హైదరాబాద్ లో ఎండల్లో ఆవిడ సూట్ వేసుకొని ఆ రుద్రదేవుడి పోర్షన్ చేస్తుందంతా అంత మొత్తం సమ్మర్లోన పడ్డది అలాంటి దానికి ఆవిడ ఎన్నో కష్టాలు అసలు అంటే ఆ గెటప్ వచ్చేసరికి ఆవిడకే ఏదో తెలియని ఒక ఉత్తేజం వచ్చేసేది వచ్చేసి నేనే చాలా వండర్ కింద ఫీల్ అయ్యాను ఏంటి ఆవిడ ఏంటి అసలు స్ట్రెంత్ ఏంటి ఆవిడ స్టామినా ఏంటి మగ హీరోగా కూడా ఎవరైనా కొంత రెస్ట్ కావాలని చెప్పి వెళ్ళిపోతుంటారే ఆవిడ అక్కడే ఉండేది వన్స్ క్యారవాన్ దిగిందంటే మాట్లాడితే క్యారవాన్ కూడా వెళ్ళదు అక్కడే ఉండేది నేను అసలు వండర్ కింద అయిపోయాను ఇదివరకు నేను చెప్పినట్టు రుద్రమదేవి నాన్నిటేల్లో నేను చదివిన కథకి ఎంత స్ఫూర్తి పొందానో ఆవిడ పోషించిన తీరు కూడా అంతే ఇన్స్పైర్ అయ్యాను ఇలాంటి ఆర్టిస్టులందరూ ఉండబట్టి ఈ సినిమా తీశాను సార్ లేకపోతే నేనేంటి దర్శకుడిగా ఓకే నేను తీయగలను నిర్మాతగా నేను తీశానంటే దిల్ రాజు గారు అల్లు అరవింద్ గారు బన్నీవాసు ప్రకాష్ రాజు వీళ్ళందరూ వీళ్ళందరూ సపోర్ట్ ఉండబట్టే లేకపోతే రుద్రమదేవ్ అనే ఒక స్టూడియో ఓనర్స్ తీయాలి పెద్ద పెద్ద మేకర్స్ తీయాలి ఈరోజు తీసి మీ ముందు పెట్టానంటే అది కేవలం గుణశేఖర్ ఒక్కడో తన దగ్గర ఉన్నదంతా పెట్టేస్తే అయిపోలేదు సార్ పక్కన్న వాళ్ళందరి చేత కూడా పెట్టించాను పక్కన్న వాళ్ళందరూ కూడా ఈ సినిమాని నాతో పాటు నమ్మారు కేవలం ఒక డిస్ట్రిబ్యూటర్గానే ఆయన ఇన్వాల్వ్ అవ్వలేదు ఆయన ఈ సినిమాకి వన్స్ కథ విన్నప్పటి నుంచి ఆయన అపారమైన విలువైన సూచనలు ఇచ్చారు అరవింద్ గారు నన్ను వెనకాతల నుండి ముందుకు నడిపించారు బన్నీ అనుష్క గారు కృష్ణరాజు గారు ఒకళ్ళని కాదండి మొత్తం పేరు పేరున మా యూనిట్లో ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా బాగుండాలి చారిత్రాత్మక సినిమా తీస్తున్నారు ఏంటో తెలియదు ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక ఉత్తేజం అరే ఈ సినిమా పనిచేద్దాం ఈ సినిమా పనిచేద్దామని వాళ్ళంతటి వాళ్ళు వచ్చి ముందు చేశారు ముందుకు వచ్చి ఈరోజు పనిచేసి ఈ సినిమాని ఇలా ఈ స్థాయిలో పెట్టారంటే నిజంగా నాకెంత ఆనందం ఉందంటే ఇప్పుడు ప్రేక్షకులు ఆదరించడం పట్ల నేను ఎన్నో సినిమాలు సూపర్ హిట్లు తీశాను చిరంజీవి గారితో తీశాను మహేష్తో తీశాను ప్రతిసారి కంగ్రాట్స్ ఇలాంటి మెసేజ్లు అందుకునేవాడిని మొట్టమొదటిసారిగా థ్యాంక్స్ అనే మెసేజ్లు అందుకుంటున్నాను నాకు ముందు అర్థం కాలేదు థ్యాంక్స్ ఏంటని ముందు అర్థం కాదు థ్యాంక్స్ మంచి మెసేజ్ ఏంటని కిందన సార్ ఇలాంటి గొప్ప సినిమా ఒక తెలుగు వాడు తీసినందుకు ఒక తెలుగు ప్రేక్షకులుగా గర్వపడుతున్నాను సార్ అని చెప్పి అందరూ ఇదే మెసేజ్లు ఇది చాలు నాకు ఇంకా ఎన్ని కష్టాలు పడినా సరే ఈ ఒక్క మెసేజ్ తోటి అవన్నీ పటాపంచలు అయిపోయాయి సో ప్రేక్షకులందరికీ కూడా నేను నా శిరస్సు ఉంచి పాదాభివందనం చేస్తున్నాను మీరు ఇలాంటి సినిమా ఆదరించాలి మీరు ఎప్పుడు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు మేమే తీయాలి తీయడానికి ఎవరో ఒకరు మొదలెట్టాలి మొదలెట్టారు ఓ శ్యామప్రసాద్ రెడ్డి గారు మొదలెట్టారు ఒక రాజమౌళి మొదలెట్టాడు ఓ నేను ఉన్నాను ఇంకా చాలామంది దర్శకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా మేము తీయడానికి మీరు ఇచ్చే ఆదరణతో నిజంగా ఇలాగే ఇదే ట్రెండ్ను కొనసాగించి ముందు సాగుతామని మరోసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కరించుకుంటున్నాను.